టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాల్టి వీడియోలో మనం డిష్ వాషర్ని ఎలా క్లీన్ చేయాలి ఎలా డీస్కేల్ చేయాలి అనేది చూద్దాము డిష్ వాషర్ లాంటి పెద్ద పెద్ద అప్లయన్సెస్ని రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూ డీస్కేల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే వాటి లైఫ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట మధ్య మధ్యలో రిపేర్స్ రాకుండా ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ మనకి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే మనం అంట్లు తోమేసిన తర్వాత సింక్ క్లీన్ చేస్తూ ఉంటాము బట్ డిష్ వాషర్ దగ్గరకు వచ్చేసరికి డిష్ వాషర్ని క్లీన్ చేయడం ఏంటి డిష్ వాషరే మన గిన్నెల్ని క్లీన్ చేస్తుంది కదా అనుకుంటూ ఉంటాము బట్ డిష్ వాషర్లో కూడా చాలా నుక్స్ అండ్ కార్నర్స్ ఉంటాయి వాటికి మనం అటెన్షన్ పే చేయాలి వాటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి ఇవాళ నేను ఏ ప్రోడక్ట్ అయితే డీస్కేలింగ్కి యూజ్ చేయబోతున్నానో దాన్ని నేను బాష్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుంచాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను సో ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఇన్ ద వీడియో నేను మీకు చెప్తాను ఏ ప్రోడక్ట్స్ నేను వాడుతున్నాను ఏ డిటర్జెంట్ వాడుతున్నాను సాల్ట్ రిన్సైడ్ ఇవన్నీ కూడా నేను చెప్తూ పోతాను అనమాట నేను ఒక్కొక్క ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూపిస్తాను సో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఫస్ట్ మనం క్లీన్ చేద్దాము ఆ తర్వాత దీన్ని డీస్కేల్ చేద్దాము అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా పేరు షాకిరా అండి మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో లైఫ్ స్టైల్కి సంబంధించి ఎవ్రీడే షాపింగ్కి సంబంధించి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ప్లేలిస్ట్ చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జిందగీ ఫ్యామిలీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం డీస్కేల్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఒకసారి క్లీన్ చేద్దాము అప్పుడు డీస్కేల్ చేసాము అంటే ఇంకా బాగా నీట్గా అవుతుందన్నమాట మనం రెగ్యులర్గా క్లీనింగ్ అండ్ డీస్కేల్ చేయకపోతే డిష్ వాషర్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం అనుకుంటాము చాలా క్లీన్గా ఉంది అని బట్ చాలా నుక్స్ అండ్ కార్నర్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్ చూసామనుకోండి మనకి ఈ డిష్ వాషర్లో వాటర్ సాఫ్ట్నర్ ఉంది అంటే ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చే ఒక కనెక్టర్ ఉంది బట్ స్టిల్ లోపల చిన్న చిన్న కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ వైట్ వైట్ మార్క్స్ ఉన్నాయి చూసారు కదా ఇవి ఉప్పు నీళ్ళ నుంచి వచ్చినవి ప్లస్ మనము డిటర్జెంట్ అవి వాడతాం కదా అవి అక్కడ ఇరుక్కుపోయి ఎండిపోయినప్పుడు ఇలా వస్తాయన్నమాట సో మన డిష్ వాషర్ క్లీన్గా ఉంది అని అనుకోవడానికి లేదు నేను ఈ డిష్ వాషర్ తీసుకొని 3 మంత్స్ అవుతుందండి మనం ఎవ్రీ 15 డేస్ క్లీనింగ్ చేయాలి అండ్ ఎవ్రీ 1 మంత్ దీన్ని డీస్కేల్ చేయాలన్నమాట ఇక్కడ ఒక గ్యాస్కెట్ కనిపిస్తుంది కదా ఒక బ్లాక్ కలర్ రబ్బర్ లాంటిది దాంట్లో కూడా డిటర్జెంట్ ఇరుక్కుపోయి ఉంటుంది దీనివల్లే డిష్ వాషర్ డోర్ అనేది చక్కగా సీల్ అవుతుందన్నమాట సో దీన్ని కూడా క్లీన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది మనకి కనపడని పార్ట్స్ చాలా ఉంటాయి సో ఫస్ట్ మనం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం క్లీనింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ దీనికి ఉన్న ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసేయాలి దానివల్ల మనం సేఫ్గా ఉంటాము అండ్ ఇది అండ్ అన్నెసెసరీ రిస్క్ అనమాట సో ఫస్ట్ ఇది తీసిన తర్వాత ఇంకా మన క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్లే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఉన్న 2 ర్యాక్స్ ఉన్నాయి కదా ఈ ర్యాక్స్ని తీసేసుకోవాలి దానివల్ల మనం హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది అలాగే ఈ ర్యాక్స్ని కూడా మనం ఈజీగా బయటికి తీసి క్లీన్ చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా వచ్చేస్తాయండి వీటికి వీల్స్ ఉంటాయన్నమాట సో డెస్క్ లాగా ఇవి జస్ట్ బయటికి లాగేస్తే వస్తాయి మళ్ళీ ఈజీగా పెట్టేయచ్చు సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెట్టడం చాలా ఈజీ వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎంటైర్ క్లీనింగ్ కోసం మనకు కావాల్సినవి ఒక టవల్ అండి వాటర్ బాగా పీల్చుకునే ఒక టవల్ ఒక బాటిల్ బ్రష్ ఒక టూత్ బ్రష్ అండ్ ఒక హోమ్ మేడ్ క్లీనింగ్ సొల్యూషన్ అనమాట సో మనం బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ క్లీనింగ్ సొల్యూషన్ తయారు చేశాను వెనిగర్లో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా మామూలుగా మన విమ్ లిక్విడ్ లాంటిది ఉంటుంది కదా అది వేసి బాగా షేక్ చేశానమాట సో దీంతో చాలా బాగా క్లీన్ అవుతాయండి కిచెన్ అప్లయన్సెస్ నాట్ ఓన్లీ డిష్ వాషర్ అది మనం తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి మైక్రోవేవ్ క్లీన్ చేయొచ్చు ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు ఎవ్రీథింగ్ క్లీన్ చేయొచ్చు చక్కగా సో ఇంకా మనం ఈ ర్యాక్ని క్లీన్ చేసుకుందాం సేమ్ లిక్విడ్ నేను మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఈ ఒక్క లిక్విడ్ మాత్రమే యూజ్ చేస్తానండి సో ఒక సాఫ్ట్ స్పంజ్ తీసుకొని దాని మీద లిక్విడ్ వేసి మొత్తం ఈ ర్యాక్స్ రెండింటికి కూడా ఇలా పట్టించాలన్నమాట సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ వెనిగర్ బేకింగ్ సోడా మిక్చర్ వల్ల మనకి సోప్ స్కమ్ ఉంటుంది కదా అక్కడ సోప్ అంతా ఎక్కడో అక్కడ పట్టేసి ఉంటుంది డిటర్జెంట్ అంతా సో అవన్నీ పోతాయి సో ఏ కార్నర్ని కూడా వదలకుండా క్లీన్ చేయాలి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టార్టింగ్లో 1 మంత్ నేను బాష్ పౌడర్ యూజ్ చేశానండి బట్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే పౌడర్ కంటే కూడా నేను ఫినిష్ టాబ్లెట్స్
యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డిష్ వాషర్ చాలా క్లీన్గా ఉందండి. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే పౌడర్స్ లాగా కాకుండా లిక్విడ్ కానీ జెల్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేసినట్లయితే మనకి డిపాజిట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సేమ్ లైక్ వాషింగ్ మిషన్, నేను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు కూడా నాకు టెక్నీషియన్ అదే చెప్పాడు, మనము పౌడర్స్ వాడడం వల్ల త్వరగా పాడవుతుంది, డ్రెయిన్స్లో కూడా క్లాగ్ అవుతాయన్నమాట ఆ పౌడర్ వల్ల. అదే జెల్ కానీ ట్యాబ్లెట్ కానీ వాడామనుకోండి ఆ క్లాగింగ్ అనేది ఉండదు అండ్ వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ అంతా దీన్ని బ్రష్ చేసిన తర్వాత వాటర్తో ప్లెయిన్ వాటర్తో కడిగేయాలి. మనం క్లీనింగ్ లిక్విడ్లో కొద్దిగా విమ్ లిక్విడ్ యాడ్ చేసాం కదా, అందుకే వీటిని బాగా కడగాలి. డిష్ వాషర్లో ఎప్పుడైనా కానీ విమ్ లిక్విడ్ కానీ నార్మల్ వేరే లిక్విడ్స్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు, చాలా ఎక్కువ నురుగు వచ్చేస్తుంది అనమాట, నురుగు మొత్తం బయటకు వచ్చేసి పెద్ద డిజాస్టర్ అయిపోతుంది. సో అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకున్న క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ వాటర్ యూజ్ చేసి బాగా కడగాలి. మనకి తెలియకుండానే సోప్స్ కమ్ మొత్తం పట్టేసి ఉంటుందండి కార్నర్స్లో. ఇలా మనం ఎక్కువ క్లీన్ చేసుకోకుండా ఉన్నామనుకోండి మనకి ఇంత కాస్ట్ పెట్టుకున్న మెషిన్స్ అన్నీ చాలా త్వరగా పాడైపోతాయి అన్నమాట. ఇంకా క్లీన్ చేసిన తర్వాత లోపల ఇంకా స్పూన్స్ బాస్కెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. నేను వేరే ఇంకొక ర్యాక్ కూడా క్లీన్ చేసేసానండి. సో వీటన్నిటిని కూడా సేమ్ వే అన్నమాట, ఏ పార్ట్ అయినా కానీ ఫస్ట్ మనం బ్రష్తో కానీ స్పంజ్తో కానీ మనం తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో ఒకసారి రబ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో క్లీనింగ్కి మనం ఏమాత్రం కూడా బడ్జెట్ స్పెండ్ చేయట్లేదండి. సో ఈ ర్యాక్స్ అండ్ స్పూన్స్ ర్యాక్ ఉంది కదా, వీటన్నిటిని కూడా గాలికి ఆరబెట్టుకోవాలంతే, మనం ఎండకు ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, తుడవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. ఇంకా డిష్ వాషర్ మెయిన్ బాడీకి వస్తే ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయండి అడుగున, వాటిని మనం డిటాచ్ చేసుకోవాలన్నమాట. డిటాచ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకుంటాం కదా, సో ఆ సాల్ట్ మూత, ఫిల్టర్, ఇంకా చాలా ఉంటాయన్నమాట, వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అసలు నార్మల్గా చూడము, ఇలా రస్ట్ కూడా పడుతూ ఉంటుందన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ కదా, సో మనకి ఇదంతా కూడా డర్టీ అయిపోతూ ఉంటుంది. జస్ట్ లైక్ మన కిచెన్ వాష్ బేసిన్, దీన్ని కూడా అలానే ట్రీట్ చేయాలి, అలాగే క్లీన్ చేస్తూ ఉండాలి. సో మనం దీంట్లో ఉన్న పార్ట్స్ని ఒక్కొక్కటిగా తీసేద్దాము, తీసేసి క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ ఈ స్ప్రేయర్ తీసేయాలండి, ఈజీగా వచ్చేస్తాయి, జస్ట్ ట్విస్ట్ చేయాలి అంతే. ఇంకా ఈ సాల్ట్ వేసుకునేది ఉంది కదా, దాన్ని కూడా జస్ట్ ఒక్కసారి అలా లెఫ్ట్కి తిప్పామంటే వచ్చేస్తుంది, లెఫ్ట్కి తిప్పి లాగేయాలన్నమాట. దీంట్లో వాటర్ ఎప్పుడు ఉంటుందండి, నన్ను చాలామంది మీ కామెంట్స్లో క్వశ్చన్ అడిగారు, దీంట్లో వాటర్ ఎప్పుడు ఉంటుంది, సాల్టే మనం వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ మూత చూసారా, లోపల ఒక చిన్న గ్యాస్కెట్లా ఉంది, దాంట్లో కూడా సాల్ట్ డిపాజిట్స్ ఉన్నాయి, వైట్ వైట్గా కనిపిస్తూ ఉంది. సో దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్ వాటర్ ఎప్పుడు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫిల్టర్, ఇక్కడ చూసారా ఫుడ్ పార్టికల్స్ ఇలా ఉండిపోతాయన్నమాట. మోస్ట్లీ నేను ఎప్పుడు కూడా క్లీన్ చేసే వేస్తాను, అయినా కానీ ఎక్కడో ఒక చోట ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫిల్టర్ అండి, ఇది ఎంత డర్టీగా అయిపోయింది చూసారా. నేను మీకు క్లీనింగ్ చూపించడం కోసమే దీన్ని ఇలా వదిలేశానన్నమాట 1 మంత్ నుంచి. సో ఇలా అయిపోతుంది, మనం 1 మంత్, 1.5 మంత్ వదిలేసాము అంటే. నేను పర్ డే ఒక్కసారి వాడతానండి డిష్ వాషర్ని, ఒక్క సైకిల్ వేస్తాను అన్నమాట. ఒకవేళ మీరు 2 సైకిల్స్ వేస్తున్నట్లయితే వారానికి ఒకసారి క్లీన్ చేసుకోండి. మనం కెమికల్స్ ఏమీ వాడట్లేదు కాబట్టి మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు, పాడవుతుంది అని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. మరి ఇంకా ఒకసారి లోపల వాటర్ కూడా చెక్ చేసుకొని ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే తీసేసుకోవాలి. కరివేపాకు లాంటివి అక్కడ పడిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా వేటినైతే మనం తీసుకున్నాము వీటన్నిటిని కూడా సేమ్ ప్రొసీజర్, కొన్నిటికి మనం చిన్న బ్రష్ యూజ్ చేయాలి, చిన్న చిన్న కార్నర్స్ ఉంటే కొన్నిటికి బాటిల్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర బాటిల్ బ్రష్ లేదు అంటే టూత్ బ్రష్తోనే అన్ని పార్ట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ అన్ని నుక్స్ అండ్ కార్నర్స్లో ఈ లిక్విడ్ వెళ్ళేలాగా క్లీన్ చేసేయాలి, రబ్ చేసేయాలి అంతే. అండ్ మనం డిటర్జెంట్ కరెక్ట్ది యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దానివల్ల కూడా మన మెషిన్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నేనైతే ఫినిష్ యూజ్ చేస్తున్నాను, దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాల్ట్, రిన్సేడ్ అండ్ డిటర్జెంట్ ట్యాబ్లెట్స్ అన్నమాట, ఇవన్నీ కలిపి కూడా ఒక ప్యాకేజ్ ఉంది, అమెజాన్లో తీసుకున్నా నేను. సో అవన్నీ కలిపి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఏవైనా కానీ రిన్సేడ్ కానీ సాల్ట్ డిటర్జెంట్ ఇవన్నీ కూడా ఒకే బ్రాండ్వి యూజ్ చేయడానికి ట్రై చేయండి, దానివల్ల మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఇంకా అన్నిట్లో మోస్ట్ డర్టీయెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ఫిల్టర్ అండి. ఇది మనకి అన్నిటినీ ఫిల్టర్ చేస్తుంది కాబట్టి దీని మీద చాలా డిపాజిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా చూసినట్లయితే చాలా ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 90% వాష్ చేసి వేస్తాను. డిషెస్ అన్నీ కూడా ఏమాత్రం ఫుడ్ పార్టికల్స్ ఉండవు, బట్ స్టిల్ ఇన్ని ఉన్నాయి చూసారా. సో ఇది 1 మంత్ డిపాజిట్ అన్నమాట. సో వీటిని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది కామెంట్స్లో నన్ను అడిగారు వాషింగ్ మిషన్ ఎలా డీస్కేల్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది. దాని మీద ఒక డీటెయిల్ వీడియో ఉందండి. ఇలానే మనం వాషింగ్ మిషన్ని కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. సో ఫస్ట్ మనం దీన్ని డ్రైగా ఒకసారి ఇలా దులిపేసుకోవాలండి బ్రష్తో. ఆ తర్వాత లిక్విడ్ వేసుకోవాలన్నమాట, అప్పుడు ఈజీగా పోతాయి అవన్నీ కూడా. ఫిల్టర్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీకు టైం లేదు అనుకున్నారనుకోండి, ఇంత డీప్ క్లీనింగ్ చేయడానికి జస్ట్ ఫిల్టర్ అయినా క్లీన్ చేసుకోండి. వారానికి ఒకసారి లేదా యూసేజ్ బట్టి 15 డేస్కి ఒకసారి అట్లీస్ట్ ఫిల్టర్ అయినా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లెయిన్ వాటర్తో ఈ లూజ్ పార్ట్స్ అన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి. సింపుల్గా వాష్ చేసేయచ్చు, దానికి మళ్ళీ స్పంజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మనం ఇంట్లో చేసిన క్లీనర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఫోమ్ రావడము, ఎక్కువగా మళ్ళీ దాని డిపాజిట్స్ అన్నీ వీటి మీద ఫామ్ అయిపోవడము అలా ఏమీ ఉండదు. చాలా సింపుల్ లిక్విడ్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. చేత్తోనే కొద్దిగా ఫోర్స్ వస్తుంటే వాటర్ ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుంది. వీటిని ఇలా క్లీన్ చేసిన తర్వాత గాలికి ఆరబెట్టేయాలి. ఒక 1/2 అవర్లో అన్నీ ఆరిపోతాయండి. వీటిని వాష్ చేసి పెట్టాము, ఇంకా బాస్కెట్స్ని వాష్ చేసి పెట్టాము. వీటిని ఇలా గాలికి పెట్టేసి ఇంకా డిష్ వాషర్ మెయిన్ బాడీ ఉంది కదా, దీన్ని క్లీన్ చేసుకుందాము. ఇది క్లీన్ అయ్యేలోపు అవి ఆరిపోతాయన్నమాట. ఇంకా సేమ్ లిక్విడ్ని ఒక సాఫ్ట్ స్పంజ్ మీద వేసుకొని లోపల పార్ట్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. కంప్లీట్గా ఏ పార్ట్ కూడా వదలకుండా రబ్ చేయాలండి. స్పంజ్ చాలా సాఫ్ట్గా ఉండాలి, ప్లీజ్ మేక్ ష్యూర్. ఇంకోటి ఏంటంటే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనం స్టీల్ స్క్రబ్బర్ అలాంటివి అస్సలు యూజ్ చేయకూడదు. చాలా సాఫ్ట్, వీలైతే స్పంజ్ ఉంటుంది కదా బేసిక్ స్పంజ్, అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే గీతలు పడతాయి అన్నెసెసరీగా. మన ఎయిమ్ ఏంటంటే క్లీన్ చేయాలి అంతే, దీని మీద గీతలు పడడం మళ్ళీ పాడైపోవడం అలా జరగకూడదు అన్నమాట. సో వీటన్నిటిని కూడా అన్ని పార్ట్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మనకి డిష్ వాషర్ డోర్లో మనకి ఈ డిటర్జెంట్ వేసేది అండ్ రిన్ సైడ్ వేసే స్లాట్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ కూడా ఈ మన హోమ్ మేడ్ లిక్విడ్ని మొత్తం పట్టించాలి. దానివల్ల ఇమీడియట్గా పోతుందండి, లైక్ అసలు సోప్స్ కమ్స్ అయితే అలా కరిగిపోయినట్లుగా అయిపోతాయన్నమాట. అంత బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. నాట్ ఓన్లీ ఆన్ డిష్ వాషర్, దీన్ని మీరు ట్రై చేసి చూడండి వేరే అప్లయన్సెస్ మీద కూడా. చాలా బాగా పనిచేస్తుంది మనకి అవుటర్ పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు, మైక్రోవేవ్ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఇది. ఇంకా ఈ గ్యాస్కెట్ ఉంది కదా బ్లాక్ కలర్ది, దీన్ని మనం టూత్ బ్రష్తో జెంటిల్గా రబ్ చేయాలండి. జెంటిల్గా రబ్ చేయాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇదే మనకి డిష్ వాషర్ కరెక్ట్గా సీల్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. సీల్ కరెక్ట్గా అయితేనే మనకి డిష్ వాషర్ స్టార్ట్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు కదా. ఇంకా మనం డిష్ వాషర్ అవుటర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం ఎలాంటి స్ప్రే కానీ ఎలాంటి లిక్విడ్ కానీ యూజ్ చేయొద్దండి బటన్స్ మీద, ఎందుకంటే పొరపాటున ఆ వెట్నెస్ అంతా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి బటన్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జస్ట్ ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట, వాటర్ జస్ట్ స్ప్రే చేసి ఆ క్లాత్ తోటి తుడిచేయాలి అంతే. ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు. సో బటన్స్ని తుడవాలి అంతే, దాంట్లో మనం ఏమాత్రం లిక్విడ్ కానీ ఏవి వాడద్దు, ఓన్లీ ఆ కంట్రోల్ ప్యానెల్ మీద. ఆ తర్వాత మళ్ళీ మనం అదే క్లాత్తో కింద మొత్తం కూడా తుడిచేసుకోవచ్చు, ఈజీగానే పోతుంది. అండ్ ఈ క్లీనింగ్ వచ్చేసి మనం 1 వీక్కి 15 డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ నాదైతే వైట్ కలర్ డిష్ వాషర్, సో నేను అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా ఇలా ఒకసారి తుడిచేయాలన్నమాట. ఇల్లు డస్టింగ్ చేసినప్పుడు ఇలా ఒకసారి తుడిచేసుకుంటాను.
లేదంటే ఇంకా చాలా మరకలు పడిపోతాయి. సో దీనికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నా స్టాండ్కి అయితే ఇంకా కవర్ అలాగే ఉందండి, నేను తీయలేదు. ఎందుకంటే రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత ఇద్దాము అన్నట్లుగా నేను అలానే ఉంచేసాను అన్నమాట. 3 మంత్సే అయింది తీసుకొని. ఒకవేళ మీ స్టాండ్ ఓపెన్గా ఉన్నట్లయితే దీన్ని కూడా మనం డస్టింగ్ చేసుకున్నప్పుడల్లా క్లీన్ చేయాలండి. ఎందుకంటే దీని మీద మనకి వాటర్ పడిపోయి వర్షానికి అలా ఉండిపోయాయంటే రస్ట్ పడుతూ ఉంటుందన్నమాట. అందుకే నేను కవర్ ఇంకా అలానే ఉంచాను. పై పైన కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఈ లిక్విడ్ని స్ప్రే చేసి ఉంచి 5 మినిట్స్ అయిపోయింది. వెట్ క్లాత్తో మొత్తం తుడిచేస్తున్నాను. ఈ లిక్విడ్ డిపాజిట్స్ ఏమాత్రం కూడా ఉండకూడదు. అలానే పెట్టాము అంటే దాంట్లో ఉన్న విమ్ లిక్విడ్ వల్ల మొత్తం నురుగు వచ్చేస్తుంది. అందుకే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఏ కార్నర్ కూడా వదలకూడదండి. మనం యాక్చువల్గా 15 డేస్కి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇదేం పెద్ద పని కాదు. ఒక 1/2 అవర్ పట్టింది నాకు మొత్తం చేయడానికి. పైన కూడా క్లీన్ చేసుకోవాలండి, అది నెగ్లెక్టెడ్ పార్ట్ అనమాట. మనకి పైన కనిపించదు బట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే అన్నీ కూడా క్లీన్ చేయాలి, అన్ని పార్ట్స్ కూడా. ఈ డిష్ వాషర్ వచ్చేసి నేను షాప్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నేను బాషే ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ రివ్యూస్ అన్నీ చూసేసి ఇంకా అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. డిటర్జెంట్ అండ్ రిన్సైడ్ వేసే స్లాట్స్ని టూత్ బ్రష్తో ఒకసారి ఇలా ఆల్ నుక్స్ అండ్ కార్నర్స్లో ఒకసారి బ్రష్ చేయాలండి. దానివల్ల ఏమైనా డిపాజిట్స్ ఉంటే పోతాయి. నేను ఫస్ట్ 1 మంత్ పౌడర్ యూజ్ చేశాను, దానివల్ల చాలా డిపాజిట్స్ పట్టాయి. బట్ తర్వాత నాకు అర్థమైంది ఇప్పటి నుంచి నేను ఓన్లీ జెల్స్ ఆ ట్యాబ్లెట్స్ మాత్రమే తీసుకుంటాను, లేదంటే క్లీనింగ్ చాలా ఎక్కువైపోతుంది. సో ఈ రిన్సైడ్ పార్ట్ని డిటర్జెంట్ పార్ట్ని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనం ఏ పార్ట్స్ అయితే తీసామో అవన్నీ మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టడం అనేది మన నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇలా ఓపెన్గా ఉన్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్ట్ వేసేసుకోవడం, ఆ పనులన్నీ చేసేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ మూత వేసేయండి. ఇంకా ఫిల్టర్ని కూడా చాలా ఈజీగా పెట్టడం, దాని మీద యారో మార్క్స్ ఉంటాయి, అలా పెట్టేసి రైట్ సైడ్కి ఇలా తిప్పేయాలి, అంతే. చాలా సింపుల్ మెకానిజం అండి, పెద్ద కష్టమేమీ కాదు, ఎవరైనా చేయొచ్చు ఈజీగా. ఇలా అన్ని పార్ట్స్ పెట్టేయాలి. అండ్ ఇది ఫ్రీగా తిరగాలన్నమాట, సో మనం కరెక్ట్గా పెట్టాము అనేది అర్థమైపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం 2 బాస్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వాటి ప్లేసెస్లో పెట్టేసుకుందాము. దీంతో మనకి క్లీనింగ్ పార్ట్ ఫినిష్ అయిపోతుందండి. ఈ బాస్కెట్స్ని పెట్టడం చాలా ఈజీ. అండ్ ఇంకొకటి కూడా ఉంది, వీటిని ఎంత గ్యాప్లో పెట్టుకోవాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డీస్కేలింగ్ చేసుకుందామండి. దానికోసం నేను ఇది బాష్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అమెజాన్ లింక్ ఇస్తాను. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. మీకు ఇంతకు ముందు ఫిట్ చేసిన టెక్నీషియన్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసినా సరే తెచ్చిస్తారనమాట. సో ఇదైతే బాగుందండి. జనరల్గా ఏంటంటే మనం ఏ కంపెనీది అయితే వాడుతున్నామో ఆ కంపెనీ డీస్కేలరే వాడితే మంచిది, బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవి కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నార్మల్గా మనం చాలా చోట్ల చూస్తాము వెనిగర్తో కూడా చేయొచ్చు అనమాట. ఒక కప్లో నిండా వెనిగర్ పెట్టేసి డిష్ వాషర్లో ఆ కప్ను వదిలేసి ఆన్ చేయాలి అనేసి. బట్ వెనిగర్ అనేది చాలా ఎసిడిక్, సో దానివల్ల లాంగ్ రన్లో డిష్ వాషర్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొద్దిగా స్పెండ్ చేసి ఇలాంటి ప్రాపర్ డీస్కేలర్ తీసుకోవడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మనం డీస్కేల్ చేసేటప్పుడు ఎంత ఎంటీగా ఉంటే అంత మంచిది. సో ఈ స్పూన్స్ ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము, ఆ తర్వాత డీస్కేలింగ్ చేసుకుందాము, క్లీన్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ డీస్కేలింగ్ ఏజెంట్ ఉంది కదా, దాన్ని బాక్స్ మొత్తాన్ని వేసేయాలి, దీంట్లో ఓపెన్గా వేసేయాలన్నమాట. సో ఇది వేసినప్పుడు మనం ఏమాత్రం డిటర్జెంట్ వేయకూడదండి. నార్మల్గా మనం అంట్లు తోమడానికి డిటర్జెంట్ వేస్తాం కదా, అదే డీస్కేలింగ్ టైంలో వేయకూడదు. ఓన్లీ దీన్ని మాత్రమే వేయాలి, ఇంకా ఎలాంటి కెమికల్స్ ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసేసి హైయెస్ట్ టెంపరేచర్ సెట్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నా డిష్ వాషర్లో ఇంటెన్సివ్ కడాయి అనేది హైయెస్ట్ టెంపరేచర్ అనమాట, బాగా హాట్ వాటర్ వస్తుంది. సో ఆ సెట్టింగ్లో పెట్టుకోవాలి. ఇలానే డీస్కేలింగ్ చేసుకోవచ్చండి. ఏ కంపెనీ డిష్ వాషర్ అయినా కానీ మీ దాంట్లో ఎక్కడైతే హైయెస్ట్ టెంపరేచర్ ఉందో అది పెట్టుకోండి. సో ఈ సైకిల్ లెంగ్త్ వచ్చేసి 1 అవర్ 35 మినిట్స్ అనమాట. ఈ 1 అవర్ 35 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఎంత ఫ్రెష్గా ఉందో, అండ్ స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది.
ఫుడ్ స్మెల్ అంతా పోయిందన్నమాట. సో దిస్ ఈజ్ అ మెయిన్ థింగ్. మనకి డీస్కేలింగ్ చేయడం వల్ల పైప్స్ కూడా క్లీన్ అయిపోతాయి. సో మన డిష్ వాషర్ రెడీగా ఉంది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, ఎవ్రీడే మనం డిష్ వాషర్ని తీసి అంట్లు సర్దేసుకుంటాం కదా, లోపలికి తీసేసుకుంటాం కదా, సో దాని యూసేజ్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఓపెన్ చేసి ఉంచాలండి. దానివల్ల లోపల ఉన్న తడి ఆరిపోతుందన్నమాట. మనం ఊరికే క్లోజ్ చేసి ఉంచడం వల్ల లోపల ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి ఇలా మనం క్లీనింగ్ అండ్ డీస్కేలింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏ మాత్రం యూజ్ అవుతుంది అనిపించినా కానీ ఒక బిగ్ లైక్ ఇవ్వండి, ఇట్ మీన్స్ ఏ లాట్. అండ్ మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండొచ్చు. దెన్ ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ దోస్ వీడియోస్. ఓకే అండి, మరి ఇలా మీ డిష్ వాషర్ని క్లీన్ చేసుకోండి. అండ్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. టేక్ కేర్ అండి, బాయ్.